लाइट कैमरा रोलिंग म्यूजिक। तोंबई हत्यलु डेबई मानभंगालु మూడు వందల రోబరీలో మొత్తం ఇవన్నీ ఒప్పించుకున్నావేంటి? ఒప్పించుకోవటం అదేరా నిజైతే నువ్వే కదా కెమెరా ముందు నించుకునే తొంభై మాటలు ఇవన్నీ చెప్పుకుంటావు. అంటే ఇప్పుడు అన్ని నేను చేసిన మరి ఒప్పించుకున్నట్టే కదా. లేకపోతే ఏంటి క్రైమ్ న్యూస్ చెప్తా నేను. ఇప్పుడు ఈ క్రైమ్ న్యూస్ నుంచి చెప్పడానికి కారణం ఏంటంటే నేను మంచి క్రైమ్ సినిమా చూపించా. ఓహో, దాని తాలూకు వివరాలు చెప్దామని వచ్చా. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు వెంకట్ మూవీస్ బ్యానర్ మీద మన తెలుగు దర్శకుడైన శ్రీనివాస రాజు కర్ణాటక వెళ్ళి కన్నడలో డైరెక్షన్ హిట్. ఓకే, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు బెంగళూరు సిటీని గడగల్లాడించిన ఒక కథ యథార్థ కథను తీసుకుని కర్ణాటకలో గత సంవత్సరం విడుదలైన సినిమా దండు పాలియా, ఆ సినిమా అక్కడ సంచలనం సృష్టించింది. ఆ సినిమాను ఇప్పుడు తెలుగులోకి డబ్ చేశారు. ఇప్పుడు మకరంద దేశపాండే మన సాయి కుమార్ గారు బ్రదర్ బొమ్మలే ఎవరు మన రవిశంకర్, అదే విధంగా పూజా గాంధీ అనే ఆవిడ, తర్వాత రవికాలే, నిషా కొటారి, ఇలా మనకు తెలుసున్నట్లందరూ ఉన్న ఈ సినిమా మనందరికీ కూడా ఒక ఆసక్తిని రేకెత్తించి, అంటే వాళ్ళ కోసం చూసినప్పటి నుంచి సినిమా చూడాలని ఆసక్తిని రేకెత్తించి, ఈవేళ థియేటర్లో చూసిన ప్రేక్షకుడికి ఒక ఉత్కంఠను రేకెత్తించిన సినిమా ఏంటో తెలుసా? దండు పాల్యం. ఇది కన్నడ పాల్యం. ఐదు సంవత్సరాలు బెంగళూరు సిటీనే ఉచ్చపోయించారు కదరా. తాగడానికి గొక్కడ నీళ్ళిస్తారా? ఒక్కరిని గొంతు కోసే ఎందుకు రా చంపారు? కదితో గొంతు కోస్తున్నప్పుడు అనే ఓ సౌండ్ వస్తుంది సామే, అది వినడానికి సమ్మగా ఉంటది. ఎర్రబాబు, దండు పాళ్యం సినిమా కథ గురించి చెప్పరా? కత్తితో గొంతు కోస్తున్నప్పుడు అది ఒక సౌండ్ వస్తుంది స్వామి, అది ఏంటంటే సమ్మగా ఉంటది. బాబు నీ ఇన్వాల్వ్మెంట్ తగలయ్యా, ఆ సినిమా మూడు నుంచి బయటికి రారా బాబు, భయం వస్తుంది. కథ గురించి చెప్పరా మా వాళ్ళకి. కదా దండుపాళ్యం కథ గురించి. దండుపాళ్యం కథ ఎందుకు కంగారు పడతా చెప్తాను. కంగారు పడిలా చేసావు కాబట్టి చెప్పా. సరే కథలోకి వెళ్తే, దండుపాళ్యం అనే కథలోకి వెళ్తే, ఇప్పుడు దండుపాళ్యం అనే ఊరికి చెందిన 9 మంది మొట వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు లేని ఒంటరి ఇంటి చూసుకుని అక్కడికి ప్లాన్ ప్రకారం వెళ్ళి ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న చంపేసి అక్కడ ఉన్న బంగారాల గంగారాలు అన్నీ కూడా మొత్తం దొంగిలించేసి వీళ్ళు దొరికినప్పుడు రేపులు కూడా చేసేసి, అంటే ఒక మనుషులు కాదు వీళ్ళు, మృగాలు, మనుషుల రూపంలో ఉన్న మృగాలకు సెంటిమెంట్ లేని మనుషులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో మంటలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో రాబరీలు చేస్తూ చేస్తూ బెంగళూరు సిటీకి కూడా వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళ యొక్క దైనందిన చర్యని అలా కొనసాగిస్తూ ఉంటారు. ఇలా చంపుకుంటూ చంపుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి వాళ్ళ ప్లానింగ్స్కి అవసరమైనటువంటి ఒక ఎమ్మెల్యే ఫ్యామిలీని చంపడానికి ప్లాన్ చేస్తున్న టైంలో అనుకోకుండా పొరపాటుని అడ్రస్ మరి నిషా కొటారి చెప్పిన నిషా కొటారి ఉన్నారని చెప్పి నిషా కొటారి యొక్క ఫ్యామిలీకి వెళ్ళి ఆ వదిన్ని, నిషా కొటారి క్యారెక్టర్ వదిన్ని, అతన్ని కూడా ఆ అమ్మాయిని కూడా దారుణంగా చంపేసి రేప్ చేసేస్తారు. వీళ్ళు రేప్ చేసేటువంటి దాంట్లో కూడా మానవత్వానికి దూరంగా, అంటే చనిపోయిన శవాలను కూడా రేప్ చేసేంత క్రూరులు. వీళ్ళు తినే తిండి విధానం, మనస్తత్వాలు, రకరకాలుగా పందుల్ని కొట్టి తింటాలు, గాడిద మాంసాలు తింటాలు, ఇలా రకంగా క్రూరంగా చూపించాడు. ఇలాంటి ఎమోషన్తో ఇలాగ దద్దరిల్లిపోయి 5 సంవత్సరాలు మన కర్ణాటక రాష్ట్రాన్ని వణికించినటువంటి కథను తీసుకుని ఇలా వణికిస్తున్న ఈ మొటాని ఒక స్పెషల్ ఆఫీసర్ రావటం, ఆ స్పెషల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్లో మొదట్లో దొరకకపోవడం, తర్వాత వీళ్ళ విషయాలు క్లూలు పట్టుకోవటం, తర్వాత వీళ్ళని పట్టుకుని వీళ్ళని అతి దారుణంగా హింసించి వీళ్ళ నుంచి నిజం తెప్పించుకుని ఆ నిజం రప్పించిన మ్యాటర్ని అంతని కూడా కోర్టుకు సబ్మిట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి వరకు కథను చూపించాడు. అది ఈ దండుపాళ్యం కథ. స్టోరీ పరంగా చెప్పాలంటే కొత్త కదా, రొటీన్ స్టోరీ
రే అలా చూడకరా బాబు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మర్డర్లో మానభంగాలు రేపులు దొమ్మిలు చేసి ఒక మొట్టాని మరి స్పెషల్ ఆఫీసర్ పేరుతో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి రావడం, వీళ్ళందరినీ కూడా ఎప్పుడో ఇప్పుడు వీళ్ళు పట్టేసుకుని లోపలికి వేసి కుమ్మేసి అక్కడి నుంచి కోర్టుకి అప్పు చెప్పడం, ఇదంతా రొటీనేరా. కాకపోతే రే ఇప్పుడు ఇలా రొటీన్ అనుకున్నది బయట వాస్తవంగా జరిగింది. అలా వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసుకుని దాని మీద దాన్ని పరిశీలించి అధ్యయనం చేసి మన డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు మాత్రం మరి మనకు చూపించిన విధానం కళ్ళ కట్టినట్టు చూపించారా. కరెక్టే. ఆ థియేటర్ లో కూర్చుని చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం అమ్మో చెమట పట్టించేశాడరా. దండుపాల్యం నటినట్లు గురించి ముందు మనం చెప్పుకోవాలంటే ఈ సినిమాలో మకరంద్ దేశపాండే గురించి చెప్పుకో. మకరంద్ దేశపాండే అంటే ఇతను సత్య సినిమాలో లాయర్ క్యారెక్టర్ ద్వారా రాంగ్ గోపాలం ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత విభిన్నమైన పాత్రలు హిందీలోని తెలుగులోని చేసి ఈ మధ్యన ఏక నిరంజన్లో కూడా ప్రభాస్ కాంబినేషన్లో చేశాడు. డిఫరెంట్ లుక్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం అతను ముందు ఉంటాడు. ఒక మంచి నటుడికి ఒక మంచి పాత్ర దొరికితే దానికి సజీవ రూపం ఎలా ఇవ్వగలడో ఈ సినిమాలో చూపించాడు ఆయన. అతను మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాంటిదిరా బాబు, ఆ పర్సనాలిటీ చూడగానే భయపెట్టేస్తాడు. పైగా ఏంటంటే వాస్తవ సంఘటన ఆధారంగా తీసింది కదా, నిజ జీవితంలో జరిగిన ఆ స్టోరీలు కూడా ఇలాగే ఉంటాడు ఆ పర్సనాలిటీ అనిపించాడు. కరెక్ట్ గా చెప్పు. ఆ తర్వాత పూజా గాంధీ అని ఒక అమ్మాయి చేసింది. అదేలే ఆంటీలా కనిపిస్తుంది ఆ అమ్మాయి. అప్పుడు ఆంటీ ఆ అమ్మాయిని పక్కన పెడితే ఆ పాత్రకు మటుకు జీవం పూసింది. ఎందుకంటే లేడీస్ లో క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు నడుతుంటే ఎలా ఉంటుంది, వాళ్ళు చూస్తుంటే ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టి చూపించింది. అయ్యి బాబు భయమేంద్ర బాబు అమ్మని చెప్తున్నా. లేడీస్ లో క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారా, వీళ్ళ స్టైల్, వీళ్ళ నడక, వీళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ పద్ధతులు ఇవన్నీ ఇలాగే ఉంటారా అన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా చేసింది. కాకపోతే రే ఏ మాట కాబట్టి ఈ అమ్మాయిని మెచ్చుకోదగ్గది ఏంటంటే అక్కడ అదేంటిది పోలీసులు ఇంటరాగేషన్ చేసిన సీన్ ఉంది కదా, కాస్ట్యూమ్ తీసేసి వెనకాల కొడతాం. అస్సలు అక్కడ అలాంటి షార్ట్ గా ఒప్పుకున్నది మాత్రం మెచ్చుకోవాలంటే దాని తర్వాత మన రవిశంకర్ అన్నగారు పోలీసు సినిమా ద్వారా కన్నడలో జెండా ఎగిరేసాడు. ఈయన కూడా అక్కడ జెండా ఎగిరేసి అక్కడికి వచ్చాడు. బ్రహ్మాండమైన నేచురల్ పెర్ఫార్మెన్స్ రా బాబు. కాకపోతే రే ఈయన మన తెలుగు సినిమా వాళ్ళు ఉపయోగించుకోకపోవడం మాత్రం దురదృష్టకరం. అయ్యో మన డమరకడి నుంచి మొదలెట్టారు ఉపయోగించారు. సరే ఉపయోగించుకుంటే మంచిదే. ఆ తర్వాత ఇంకా మిగతా పట్ల మన కొత్త వాళ్ళే కన్నడలో అందరికి తెలుసునేమో తెలియదు, కానీ అక్కడ కూడా కొత్త వాళ్ళే కనిపించారు. చాలా నేచురల్ గా, అసలు మనం గుర్తుపెట్టలేము నేచురల్ గా ఉంటారు. ఒదిగిపోయాడు అద్భుతంగా చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోని పిల్ల నిసా కొట్టరే కనిపించింది. మన రామ్ గోపాల్ వర్మ గారు ఇంట్రడ్యూస్ చేసిన పిల్ల అబ్బాబా చిన్న గ్యాప్ వచ్చినా కూడా ఈ అమ్మాయిని ఇలా చూడగానే కూడా అది అయిపోయింది అని అనుకున్నా గానీ ఆవిడ దేని మార్కు ఎప్పీలు మాత్రం ఇచ్చేసిందిరా బాబు బ్రహ్మాండంగా. కాకపోతే రే అదిటిది ఆవిడని కుమది ఎక్కువ చంపేస్తారు కదా, అప్పుడు మాత్రం చాలా బాధ వేసిందిరా. మేము ఆనందపడ్డాం మరి. చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవాలి వెంకట్ ప్రసాద్ ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఒరే ఒక్క నిమిషం, ఇప్పుడు పైడిలో తీసారా రెడ్ లో తీసారా? నన్ను పెద్ద మేధావ్ మరి దేంట్లో తీస్తే నీకెందుకు పెద్ద నానజన్ లాగా. ఫోటోగ్రఫీ తాలూకు వివరాలు ఇక్కడ చెప్పాలి కదా. చెప్పు అయితే నీకు తెలుసు. ఒక ముక్కలు చెప్పాలంటే ఫోటోగ్రఫీ అంత మాత్రంగానే ఉందిరా.
నేను అన్న జలంటిలా. దాని తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ చర్య. అవరే పాటలు పక్కన పెడితే ఆర్ఆర్ మాత్రం ఈ సినిమాకి ప్రాణం రా. ఆ ప్రాణానికి ప్రాణం పోసిన అర్జున్ గారు మాత్రం సూపర్. కరెక్ట్. దాని తర్వాత మాటలు రాయిన భువన్ చంద్ర. ఈయన మధ్య మాటలు కూడా రాస్తున్నాడా? నువ్వు రాయనివ్వా. నాకెందుకులే. ఆ తర్వాత ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించినటువంటి కేఆర్కే రాజు. ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఏంటి? అదేరా ఉదయకర్ ని హీరోగా పెట్టి ఏకలవ్యుడు సినిమా తీసిన డైరెక్టర్ కేఆర్కే రాజు గారు. ఆ సినిమా డైరెక్టర్ కరెక్ట్. ఒరే ఒరే ఇప్పుడు వాస్తవ సంఘటనల మీద బాగా అధ్యయనం చేసి అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించిన కేఆర్కే రాజు మాత్రం హ్యాట్సాఫ్. దాని తర్వాత ఈ సినిమా నిర్మాత వెంకట్. ఈయన గురించి మాటలు చెప్పాలంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా మంది చెప్తారు. ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలు డబ్బింగ్ చేస్తారు. అలా కాకుండా ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక సినిమా తీసి అది సంచలనం సృష్టిస్తే ఆ సినిమాను మనం తెలుగు వాళ్ళకి చూపించాలన్న తాపత్రయంతో డబ్బింగ్ చేసి మనం చూపించడానికి తెచ్చేటందుకు ఆయన మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఇంకా ఫైనల్ గా దర్శకుడు శ్రీనివాసరాజు. శ్రీనివాసరాజు గురించి చెప్పాలి. శ్రీనివాసరాజు గారి గురించి చెప్పాలంటే మనం తెలుగుడు అయ్యుండి కర్ణాటక వెళ్ళి అక్కడ దండుపాల్యం అనే ఒక వాస్తవ సబ్జెక్ట్ ని దాని మీద అధ్యయనం చేసి పరిశీలన చేసి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అక్కడ తయారు చేసి సినిమాకి వదిలి అక్కడ హిట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ తెలుగులోకి వచ్చి అక్కడ నేను సినిమా తీసాను అది హిట్ కొట్టాను ఇక్కడ తెలుగులో మీకు చూపిస్తున్నాను మీరు చూడండి అని మరో విజయ కేత్రాన్ని కూడా ఎగరేసిన శ్రీనివాసరాజు గారు మాత్రం మనం బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నా? తండుపల్లి టూ తెస్తాను. తండుపల్లి టూ నువ్వు తెస్తావా? ఆల్రెడీ శ్రీనివాసరాజు మొదలెడతాడు అక్కడ. దొమ్మీలు దోపిడీలు మర్డర్లు మానభంగాలు అవన్నీ చెయ్యిపోయినా కూడా వాళ్ళందరి చేత ఒక టీం తెరిచి చేయించేసి వాస్తవ సంఘటన ఆధారంగా తీసాను అని చెప్పి నేను తెస్తాను పల్లిపాలెం అని. వీడన్నీ క్రియేట్ చేస్తే ఎత్తారండి లోపడి మక్కే ఎత్తారని తెలియదు వీడికి. సో వెంకట్ మూవీస్ బ్యానర్ మీద వెంకట్ నిర్మాతగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో కర్ణాటకలో జరిగిన ఒక యథార్థ కథకు వాస్తవ రూపంగా నిర్మించిన చిత్రం, అక్కడ సంచలనం సృష్టించిన చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి మన ముందుంచిన చిత్రం దండుపాల్యం. దండుపాల్యం అనే టైటిల్ వినగానే మన నేటివిటీకి చాలా దూరం, మనకు తెలియని పేరు ఏంటో అనుకున్నాం. అయితే ఈ కథ తెలుసుకోవాలన్న తాపత్రయం ఎక్కడ కలిగింది అంటే వాళ్ళ సినిమా తాలూకు వాల్ పోస్టులు కానివ్వండి, ప్రోమోస్ కానివ్వండి, ఇవన్నీ ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది డిఫరెంట్గా ఉందే, ఇదో చూడాలి అనిపించింది. ఈ దండుపాల్యం గ్యాంగ్ అంటే పూర్వం మన స్టూవర్ట్పురం దొంగలని ఒక గ్యాంగ్ ఉండేవారు. వాళ్ళ యొక్క చర్యలు కొంచెం భిన్నంగా ఉండేవి. మనుషులకు సెంటిమెంట్ ఉండదు, డిఫరెంట్గా ప్రవర్తిస్తారు, మనుషులను చంపేస్తారు బంగారాలకు డబ్బుల కోసం అనేవారు. వాళ్ళు వీళ్ళ విషయంలో చూసుకుంటే చాలా గొప్ప కింద లెక్కండి. ఎందుకంటే ఈ దండుపాల్యం గ్యాంగ్, ప్రత్యేకించి ఆ ఊర్లోని ఈ గ్యాంగ్ మట్టికి మానవత్వం లేదు. మనుషుల్లో ఉన్న మృగాలు ఒక మనిషిని అతి దారుణంగా చంపేసి చంపేసిన వాళ్ళని అనుభవించి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకుని దాన్ని తిని జలసా చేసే యాటిట్యూడు అసలు మనిషి మానవత్వం ఉన్న వాళ్ళకి ఉండదు. వాళ్ళు మృగాలే, బహుశా మృగాలకు కూడా ఉండదేమో అనిపించే అంత జుగుప్స కలిగించే అంత క్యారెక్టరైజేషన్స్ అండి. మరి అవి నిజంగా వాస్తవంగా ఉన్నాయంటే నిజంగా 5 సంవత్సరాలు బెంగళూరు నగరం అంతా ఎంత భయకంపితం అయిపోయిందంటే, కర్ణాటక మొత్తం కూడా దద్రిల్లిపోయిందంటే నిజంగా కూడా అంత మాత్రం అతిశయోక్తి కాదండి. అలాంటి కథలో ఉండే వాస్తవాల్ని కనిపెట్టి ఒక కథ తయారు చేసిన శ్రీనివాసరాజు అభినందనేయుడు. ఆ కథలో ఉండే క్యారెక్టర్లకు తెరరూపం కలిగిస్తున్నప్పుడు ఎక్కడా కూడా డ్రామా లేకుండా న్యాచురల్గా క్రియేట్ చేసినందుకు, ఆ న్యాచురల్గా క్రియేట్ చేయడానికి వాళ్ళు అనుకున్న ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆర్టిస్టులు కూడా వాటికి ప్రాణం పోయడానికి నిరంతరం అంటే ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్లోని ప్రతి డైలాగ్ ప్రతి ఎక్స్ప్రెషన్లోని కష్టపడినందుకు వాళ్ళు కూడా అభినందనీయాలండి.
ఒక చిన్న సినిమా తీయాలి, తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలి, ఆ బడ్జెట్ సినిమాని అద్భుతంగా చూపించాలని తాపత్రయపడిన ప్రయత్నంలో ఈ మేకింగ్ వాల్యూస్, టేకింగ్ వాల్యూస్ అంటూ, లేకపోతే ఇందాక మేము డిస్కస్ చేసినట్టు ఆ కెమెరా వాడారా, ఈ కెమెరా వాడారా, లైటింగ్ ఎలా ఉంది, లేకపోతే క్వాలిటీ ఎలా ఉంది, కొంచెం ల్యాగ్ ఉంది, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉంటాయండి. ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాని ప్రజెంట్ చేసినప్పుడు ఈ లోపాలను మనం పట్టించుకోవద్దు. భారీగా మేము పొడి చేస్తాం, ఇదిగో చేస్తాం అని చెప్పినప్పుడు ఇలాంటి లోపాలు ఉంటే మనం విమర్శించాలి. కానీ ఇలాంటి విమర్శలు పక్కన పెట్టి ఒక వాస్తవ సంఘటన సెల్యులేటర్ ఇవ్వడంలో దర్శకుడు పడ్డ తపన, స్క్రీన్ ప్లే డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ పడ్డ తపన, ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్లు పడ్డ తపన మనం ఖచ్చితంగా అభినందించాలి. నటించిన నటీనటులు, ముఖ్యంగా మకరంద్ దేశపాండే, పూజా గాంధీల పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రార్డినరీ. ఇక మన సాయి గారి బ్రదర్ రవి పర్ఫార్మెన్స్ ఇంతకుముందు మనకు తెలుసు. అక్కడ తన క్యారెక్టరైజేషన్కి, తనకి తన యొక్క బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా క్యారెక్టర్ డిజైన్ ఎలా చేశారో దానికి తగ్గట్టుగా పరిపూర్ణ న్యాయం చేశారు. ఇలాంటి ఒక చిన్న సినిమాకి వాస్తవ సంఘటనలో దృశ్య రూపం కలిగించడానికి ప్రతి వ్యక్తి, అంటే అటు టెక్నీషియన్ కానీ ఇటు నటుడు కానీ ఒక మంచి ప్రయత్నం చేసి ఒక మంచి సినిమాగా మన ముందు నిలబెట్టారు అంటే, అందుకే దీనికి అంత సంచలన విజయం అక్కడ కర్ణాటకలో లభించింది, తెలుగులో కూడా లభిస్తుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. భవిష్యత్తులో చేయబోయే మరిన్ని మంచి సినిమాలకి టెక్నికల్గా కూడా ఒక మంచి క్వాలిటీతో, మంచి మేకింగ్ వాల్యూస్తో శ్రీనివాసరావు అందిస్తారని కోరుకుంటూ, ఈ సినిమాకి పనిచేసిన నటీనటుల్ని, సాంకేతికని పేరును అభినందిస్తూ, ఇలాంటి సినిమాని ఫ్యామిలీస్తో వెళ్ళి కొంతమంది లేడీస్ చూడడానికి ఇబ్బంది కలగొచ్చేమో, ఎందుకంటే కొన్ని ఆ ఊచకోతలు మనుషులు చంపేయటంలో కానీ కొంచెం ఆ రేప్ సీన్లో ఉండే న్యాచురల్గా చూపించాలనే ప్రక్రియలో చూపించిన విధానంలో కొంతమంది ఇబ్బంది పడతారు. కాకపోతే అలాంటి ఇబ్బంది పడేవారు కారణం మామూలుగా చూడగలమో, మేము చూస్తాం అనుకునే వాళ్ళ మట్టికి సినిమా బ్రహ్మాండంగా నచ్చుద్దని కుమ్మక్కలు చెప్పొచ్చాను. మనం వెళ్ళొస్తానండి, దండు బాల్యం అని ఇక్కడ ఉంటే మా ఊడు పల్లిపాలి అని మొదలెట్టేస్తానండి. ఏమొద్దు చూసి నగరంలో ఇంకేమైనా సినిమాలు రిలీజ్ చేయమో చూసి, పల్లిపాలి వచ్చే లోపల మిగతా సినిమాలు ఏమొద్దు వాటి గురించి మీకు చెప్పాలి కాబట్టి నేను వచ్చేస్తానండి. అప్పుడు దాకా ఉంటానండి, మీ ఎర్రబాబు అండి.